ఆర్మేనియా అజర్బైజాన్ల మధ్య సాయుధ ఘర్షణలు మళ్ళీ మొదలయ్యాయి నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఈ రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది ఇరవై ఆరేళ్ళ తర్వాత మళ్ళీ రెండు దేశాల మధ్య దాదాపు యుద్ధమే జరుగుతోంది అసలు ఈ సెంట్రల్ ఏషియాలోని ఈ రెండు దేశాల మధ్య ఏమిటి ఘర్షణ మీ గుర్తుండే ఉంటుంది సోవియట్ యూనియన్ ఉన్న రోజుల్లో ఈ రెండు కూడా సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్న రిపబ్లిక్స్ సోవియట్ విచ్ఛిన్నం తర్వాత ఆర్మేనియా అజర్బైజాన్లు స్వతంత్ర దేశాలుగా అవతరించాయి కానీ ఈ రెండు ఈ ఆర్మేనియా అజర్బైజాన్ల మధ్య వివాదానికి చాలా చరిత్ర ఉంది ఈవెన్ సోవియట్ యూనియన్ కూడా ఏర్పడక ముందు నాటి నుంచి కూడా ఈ దీనికి చరిత్ర ఉంది సోవియట్ యూనియన్ ఏర్పడక ముందు కూడా ఇక్కడ ఈ ఆర్మేనియా అజర్బైజాన్ల మధ్య వివాదములు ఉండేవి ప్రధానంగా ఈ వివాదాలకు కేంద్ర బిందువు నగోర్నా కారబక్ అనే ఒక ప్రాంతం సో ఈ నగోర్నా కారబక్ అనే ప్రాంతము ఒక లక్షా యాభై వేల జనాభా కలిగిన అటవీ ప్రాంతము పర్వత శ్రేణుల ప్రాంతం ఇట్ ఎ మౌంటెనస్ ఫారెస్టెడ్ రీజన్ మరి అయినా కూడా ఇందుకు ఒక లక్ష యాభై వేల జనాభా ఉంటుంది నగోర్నా కారబక్ ఏరియాలో మరి ఈ నగర్నా కారబక్ పైన ఎందుకు ఆర్మేనియా అజర్బైజాన్లు కొట్టుకుంటాయి అనే దానికి చాలా చరిత్ర ఉంది ఈ ప్రాంతము మనకు ట్రెడిషనల్గా కూడా రెండు దేశాలకు క్లెయిమ్ చేసుకునే ప్రాంతం సోవియట్ యూనియన్ ఏర్పడ్డాక ఈ నగోర్నా కారబక్ ప్రాంతాన్ని అజర్బైజాన్లో భాగంగా ప్రకటించారు ప్రకటించి ఈ ప్రాంతానికి స్వయం కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు ఆర్మేనియా జాతి వారసత్వం కలిగిన వాళ్ళు ఆర్మేనియన్ సివిల్ అంటే ఆర్మేనియన్ ఎథెనిక్ ఐడెంటిటీ కలిగిన ప్రజలు ఈ ప్రాంతంలో నివసిస్తారు కానీ వీరు అజర్బైజాన్లో భాగంగా ఉంటూ వచ్చారు అందువల్లనే అజర్బైజాన్లో ఉంటున్నారు దేశంలో ఉంటున్నారు కానీ ఆర్మేనియా జాతి జాతి కలిగిన వారు వారసత్వం కలిగిన వారు కనుక ఈ ప్రాంతానికి సోవియట్ యూనియన్ కాలంలో కూడా విత్ ఇన్ ది రిపబ్లిక్ ఆఫ్ అజర్బైజాన్ వీరికి అటానమీ స్వయం ప్రతిపత్తి ఉండేది కానీ నైన్టీన్ ఎయిటీస్లో సోవియట్ బలహీన యూనియన్ బలహీన పడడం మొదలైంది నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఈ నగోర్నా కారబక్ నేషనల్ అసెంబ్లీ అంటే స్వయం ప్రాలక మండలి ఒక తీర్మానం చేసి తమ తమ ప్రాంతానికి ఉన్న స్వయం ప్రతిపత్తిని రద్దు చేసుకొని ఆర్మేనియాలో భాగంగా అవుతున్నామని ప్రకటించింది దీంతో నగోనా కారబక్ ఆర్మేనియా ప్రాంతమైంది కానీ నగోనా కారబక్ ప్రాంతము స్వయం ప్రతిపత్తిని డిజాల్వ్ చేసి ఆర్మేనియాలో భాగం కావడాన్ని ఆర్మేనియా ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని ఆర్మేనియన్ తిరుగుబాటుదారులకు అప్పజెప్పింది తిరుగుబాటుదారులకు అప్పజెప్పినాక కూడా ఈ ప్రాంతంని ప్రపంచ దేశాలు మాత్రం అజర్బైజాన్లో భాగంగానే చూస్తూ వచ్చాయి ఇప్పుడు సమస్య ఏంటంటే అజర్బైజాన్ ఇది ఈ ప్రాంతం మాదే అంటుంది ఆర్మేనియన్ జాతీయులున్నారు గనక వాళ్ళు అంగీకరించరు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఇప్పటికీ ఈ ప్రాంతాన్ని అజర్బైజాన్లో భాగంగానే భావిస్తారు కానీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు మాత్రం మేము అజర్బైజాన్లో భాగం కాదని అంటారు మేము ఆర్మేనియా జాతీయులమంటారు అందువల్ల ఈ నగోర్నా కరబ్బ కొరకు అటు ఆర్మేనియన్లు ఇటు అజర్బైజాన్ల మధ్య ఈ ఘర్షణ కొనసాగుతోంది మరి అజర్బైజాన్ కూడా ఈ ప్రాంతం ఎందుకు ముఖ్యమంటే అజర్బైజాన్ చాలా ఎనర్జీ రిచ్ అంటే ఆయిల్ అండ్ గ్యాస్ నిక్షేపాలున్న ప్రాంతం సో ఈ ప్రాంతం నుంచి టర్కీకి యూరప్కు ఆయిల్ పైప్ లైన్స్ ఉన్నాయి ఈ ఆయిల్ పైప్ లైన్స్ ఈ కాన్ఫ్లిక్ట్ జోన్కు అంటే నగోనా కరబక్ ప్రాంతానికి సమీపం నుంచి వెళ్తాయి అందువల్ల ఈ ప్రాంతము అజర్బైజాన్కు కూడా వ్యూహాత్మకంగా కీలకం అందువల్ల ఇది మాకు కావాలని వాళ్ళు అంటారు ఆర్మేనియన్ జాతీయులు కనుక మేము అజర్బైజాన్లో భాగంగా ఉండమని ఇక్కడి ప్రజలు అంటారు సో ఈ ఘర్షణ జరుగుతుండగా ఇందులో ఇతర దేశాల పాత్ర కూడా కీలకం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది టర్కీ టర్కీకి అజర్బైజాన్కు మధ్య భాషాపరమైన సాంస్కృతిక పరమైన సంబంధాలు ఉన్నాయి అందుకని అజర్బైజాన్లు టర్కీ ఐడెంటిటీ కలిగిన వారు వాళ్ళ భాష కూడా టర్కిష్ ఫ్యామిలీ లాంగ్ లాంగ్వేజ్ ఫ్యామిలీలో ఒక భాష అందువల్ల అజర్బైజాన్కు టర్కీకి మొదటి నుంచి కూడా సోవియట్ విచ్చిన తర్వాత అజర్బైజాన్ స్వతంత్ర దేశంగా నైన్టీన్ నైన్టీ వన్లో ఏర్పడిన నాటి నుంచి టర్కీకి అజర్బైజాన్కు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ముఖ్యంగా టర్కీ ఇప్పుడు పాత అట్టమాన్ ఎంపైర్ను పునరుద్ధరించి ఇస్లామిక్ దేశాలకు తామే నాయకుడిగా ఉండాలని ప్రయత్నిస్తోంది కనుక అజర్బైజాన్తో కూడా చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటున్నాయి ఇక రెండవ ప్లేయర్ ఇందులో రష్యా రష్యాకు అజర్బైజాన్తోనూ ఆర్మేనియాతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సోవియట్ యూనియన్ అయ్యాక కూడా రష్యా ఈ ప్రాంతాన్ని తమ బ్యాక్ యార్డ్గా తమ వాకిలిగా తమ పెరటిగా భావిస్తుంది సో అందువల్ల రష్యా ఈ రెండు దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉన్నాయి కానీ ఆర్మేనియాకుతో మరింత ఎక్కువ సంబంధాలు ఉన్నాయి కారణం ఏంటంటే ఆర్మేనియా రష్యాపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది అజర్బైజాన్ దగ్గర చాలా ఆయిల్ అండ్ గ్యాస్ విక్షేపాలు ఉన్నాయి కనుక అజర్బైజాన్ అంతగా రష్యాపై ఆధారపడదు ఆర్మేనియా రష్యాపై ఎక్కువగా ఆధారపడడమే కాకుండా రష్యన్ మిలిటరీ బేస్ కూడా ఆర్మేనియాలో ఉంటుంది అందువల్ల పబ్లిక్గా పైకి ఆర్మేనియాతో అజయైజాన్తో సత్సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ రష్యా కాస్తంత ఆర్మేనియా వైపే మొగ్గు చూపుతుంది ఇటు రష్యా రహస్యంగా ఆర్మేనియా వైపు మొగ్గు చూపడం టర్కీ బహిరంగంగా అజర్బైజాన్ వైపు ఉండడం ఈ రెండు దేశాల మధ్య ఘర్షణకు మరింత కారణమే అయితే రష్యన్ ఇంట్రెస్ట్లు ఏంటంటే ఏమన్నా చేసి ఆర్మేనియా అజర్బైజాన్ ఇద్దరు శాంతియుతంగా ఉండాలి కాల్పుల విరమణ జరగాలని చూస్తాయి ఎందుకంటే రష్యా అటు ఆర్మీనియాకు ఇటు అజర్బైజాన్ రెండు దేశాలకు కూడా ఆయుధాలు అమ్ముతుంది సో రష్యన్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ రెండు దేశాలు ఘర్షణ పడద్దు ఈ రెండు దేశాలు పీస్ శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలి టర్కీ ఏంటంటే అజర్బైజాన్ డిమాండ్కు టర్కీ మద్దతు ఈ నగోర్నా కారబగ్ ప్రాంతాన్ని తిరిగి అజర్బైజాన్లో కలుపుకోవాలి టెక్నికల్గా అజర్బైజాన్లో ఉన్నా కూడా ఇప్పుడు అజర్బైజాన్ ఆధీనంలో లేదు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ నగోర్నా కరబక్ ప్రాంతాన్ని అజర్బైజాన్ టెరిటరీగా గుర్తించినా కూడా ఆచరణలో అక్కడ ప్రజలు మాత్రం మాకు అజర్బైజాన్తో సంబంధం లేదు మేము ఆర్మేనియన్ జాతీయులము అని భావిస్తున్నారు సో అందువల్ల ఈ ఘర్షణ నగోర్నా కరబక్ అనే యొక్క ప్రాంతం అస్తిత్వం కొరకు రెండు మాజీ సోవియట్ రిపబ్లిక్ల మధ్య జరుగుతున్న సాయుధ ఘర్షణ ఇందులో టర్కీ ఇంట్రెస్ట్లు రష్యన్ ఇంట్రెస్ట్లు కూడా ఇమిడి ఉన్నాయి